ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు తన క్యాబినెట్ తో వెళ్లకుండా కార్పొరేట్ కంపెనీలతో వెళ్లి రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఆరోపించారు. మన్మోహన్ సింగ్ వెనుక సోనియా గాంధీ ఉండి పరిపాలన నడిపిస్తే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఆర్ఎస్ఎస్ నేతలు మోదీ వెనుక ఉండి పాలన సాగిస్తున్నాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వం బొగ్గు కుంభకోణం, విదేశీ పెట్టుబడులు అను ఒప్పందం లాంటివి ప్రోత్సహిస్తే మోదీ వారి అడుగులకు మడుగులొత్తే విధంగా భూసేకరణ చట్టం తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీల కొమ్ము కాస్తుందన్నంటూ నారాయణ విమర్శించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సమ్మర్లో పిల్లలందరూ వస్తే ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యం అనే పద్ధతుల్లో చిన్నపిల్లలకి పౌష్టిక ఆహారం, బిస్కెట్లు, కోడిగుడ్లు అది ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడాలని, వాళ్ళ ఆరోగ్యం బాగుపడితే భారతదేశంలో బాగుపడుతుంది. అత్యంత మహత్తర కార్యక్రమానికి చేపట్టినటువంటి ఈ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ సంబంధించిన పెద్దలు వారందరూ మంచి కార్యక్రమం తీసుకున్నారు.